కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ రాకపోకలు సాగించే వంతెన కుంగడంతో యుద్ధ ప్రాతిపదికన జలాశయం ఖాళీ చేసే పనులు చేపట్టారు. రాత్రి నుంచి క్రమంగా గేట్ల సంఖ్య పెంచుతూ నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజ్లో 2 టీఎంసీల నీరు ఉంది. ఇటు వంతెన ఏ మేరకు దెబ్బతిన్నదనే విషయమై అధికారులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష చేసి తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. బ్యారేజ్ పరిసరాల్లోకి ఎవరిని అనుమతించట్లేదు. వీడువారిన పొలాలను సస్యశ్యామలం చేసి రాష్ట్రానికే జలప్రదాయంగా పేరుగాంచిన ప్రతిష్టాత్మక కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన కొంతమేర కుంగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. బ్యారేజ్ సామర్థ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వంతెన 20వ పిల్లర్ బేస్మెంట్ దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. 19-20 పిల్లర్ల సబ్స్ట్రక్చర్ రెండుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ తిరుపతిరావు, ఇతర అధికారులు, గుత్తేదారులు, ఇంజనీరింగ్ నిపుణులు వంతెన దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారులు, ఇతర అధికారులు బ్యారేజ్ సమీపంలోనే సమీక్ష చేపట్టారు. తక్షణమే తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్పై రాకపోకలు సాగించే వంతెన గత రాత్రి కుంగడంతో యుద్ధ ప్రాతిపదికన జలాశయం ఖాళీ చేసే పనులు చేపట్టారు. రాత్రి నుంచి క్రమంగా గేట్ల సంఖ్య పెంచుతూ నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజ్లో 2 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. బ్యారేజ్ గేట్లను మూసివేశారు. మేడిగడ్డ బ్యారేజ్పై వంతెన కుంగడంతో కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు ఇటు మహారాష్ట్రలోని సిరోంచా భూపాలపల్లిలోని మహదేవ్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం సాయంత్రం 6:20 భారీ శబ్దం వినిపించిందని, వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నట్లు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్లాక్ నెంబర్ 7లోని 19, 20, 21 పిల్లర్లు దెబ్బతిన్నాయని, మహారాష్ట్ర వైపు ఉన్న పిల్లర్ 20 పైనున్న గోడలు దెబ్బతిన్నట్లు గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అసాంఘిక శక్తుల ప్రమేయం ఉండవచ్చని అనుమానిస్తున్నామని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందిగా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.